చైనాతో మరొకసారి చర్చలు జరగబోతున్నాయి అది రేపు ఉంటుందనేది సైనిక వర్గాలకు సంబంధించిన సమాచారం వాస్తవానికి తొలిదశ చర్చలు జరగడానికి కారణమైనటువంటి అంశం మనందరికీ గుర్తుంది అందులో ప్రధానమైనటువంటి అయూత్ దోవల్ అక్కడ చైనా విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడటం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు సర్వేగంగా మారినటువంటి పరిణామాల మధ్యన కీలకమైనటువంటి మార్పులే చోటు చేసుకుని ఇప్పటికే మూడు కిలోమీటర్ల దూరం అటు భారత సైన్యం కానీ మరొక వైపున చైనా సైన్యం కానీ దూరంగా వెళ్ళి ఆ మధ్యదాన్ని బఫర్ జోన్గా ప్రకటించారు ఆ ప్రాంతంలో ఇరు వర్గాలు మోహరించకూడదన్నటువంటి నిర్ణయం అది తొలి ప్రక్రియ ఆ తర్వాత పాంగాంగ్ సరస్సులో ఉన్నటువంటి షిప్స్ సారీ అక్కడ ఉన్నటువంటి పడవలు వెనక్కి తీసుకువెళ్ళడం అనేటువంటిది అది ప్రారంభమైంది అది చైనా తీసుకువెళ్ళింది భారత్ కూడా యువతలో ఉన్నటువంటి వాటిని కంటిన్యూ చేసింది ఎందుకంటే వాళ్ళు పడవలు తీసుకొచ్చిన తర్వాతనే మనం కూడా అక్కడికి మూవ్ చేసాం ఈ నేపథ్యంలో నెక్స్ట్ పరిణామం సెకండ్ ఫేజ్ ఎలా జరగాలన్నటువంటి దాని మీద రేపు చుచూల్లో సమావేశం జరగబోతుంది కార్ప్స్ స్థాయి అధికార యంత్రాంగం మధ్యన చర్చలు సీనియర్ అధికారులు సైనిక అధికారుల మధ్య జరగబోతున్నటువంటి చర్చల్లో తదుపరి పరిణామాలు ఎలా ఉండాలన్నటువంటి దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇందులో గాల్వన్ లోయలో ఏదైతే ఇప్పుడు మొన్న వెనక్కి వెళ్ళిపోయినటువంటి పెట్రోలింగ్ పాయింట్ ఫోర్టీన్ నుండి అవతలకు ఉండేటువంటి పరిణామాలు కానీ అట్లాగే ఇతర పెట్రోలింగ్ పాయింట్ల దగ్గర ఏ విధంగా ఉండాలి ఇకపైన వాస్తవానికి గతంలో ఉన్నటువంటి సంప్రదాయాలు మొన్న చైనా ఉల్లంఘించింది ఏదైతే ఫింగర్ ఫోర్ టు ఫింగర్ ఎయిట్ మధ్యలో ఉండకూడదు ఎవరు నో మ్యాన్ జోన్గా ఉండాలి మధ్యలో ఎవరైనా సరే చెక్ చేసుకోవడమే తప్పించి అక్కడ స్థిరంగా ఉండకూడదు అన్నటువంటి నిర్ణయాన్ని అది ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో ఈ దఫా పకడ్బందీగా ఉండాలి అప్పుడేంటంటే దానికి అట్లాంటిది లిఖితపూర్వక ఒప్పందం లేదన్నారు కాబట్టి ఈ దఫా అది మినిట్స్ను నోట్ చేసుకుని సిగ్నేచర్తో సహా మూవ్ అవుతుంది ఆ ప్రాంతాలు ఏవైతే బఫర్ జోన్గా ఉన్నటువంటి ప్రాంతంలో నోమాన్ జోన్గా కంటిన్యూ అవ్వాలనేది అదే సందర్భంలో మళ్ళీ మరొకసారి చైనా ఈ నాటకం ఆడడానికి సిద్ధపడచ్చు ఏదైతే గాల్వన్లో ఎంత అనేది అదే సందర్భంలో గాల్వన్లో ఎంత మాదేనని భారత్ కూడా చెప్తుంది దానికి సంబంధించి అటు టిబెట్కి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి అనే కోణంలో అటువైపు నుంచి వాళ్ళు టిబెట్ అనేటువంటి దాన్ని అంగీకరించట్లేదని మనం ఇవన్నీ కూడా చర్చోపు చర్చలు జరుగుతాయి ప్రస్తుతం ఉన్నటువంటి సైనిక బలగాలు మొన్నటిదాకా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉండాలన్నటువంటిది చైనా చెప్తుంటే మొన్న ఏదైతే మనం ఆల్రెడీ పాంగ్ వాన్సో సరస్సు అవతల పక్కన ఉన్నటువంటి ప్లేస్లో హెలీప్యాడ్ నిర్మాణం కానీ ఇదంతా జరిగిందో దాన్ని కంటిన్యూ చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తుంది ఈ మాటల పరిణామ క్రమం ఏ వైపుకి వెళ్తుందనేది చూడాలి ప్రస్తుతం అయితే నిన్నటి కంటే కూడా మరింత అడుగు వెనక్కి వెళ్ళారు ఇక ఆయుధాలు అలాగే పెద్ద ఎత్తున మోహరించినటువంటి మందుగుండు సామాగ్రి వీటన్నిటిని వెనక్కి తీసుకెళ్లాల్సి ఉంది అది దశల వారీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం తొలి దశలో సైనిక బలగాలు వెనక్కి వెళ్ళినాయి కొన్ని వాహనాలు వెనక్కి వెళ్ళినాయి టెంట్లు తీయడం జరిగింది ఇక నెక్స్ట్ కావాల్సినటువంటిది ఫర్దర్ ప్రొసీడింగ్ కంప్లీట్గా ఇప్పుడు ఏవైతే మనం అక్కడ యుద్ధ విమానాలు మోహరించాం వాళ్ళు యుద్ధ విమానాలు మోహరించారు కాబట్టి ఇప్పుడు యుద్ధ విమానాలు ఫేజెస్ వైడ్గా ఎట్లా వెళ్ళాలి అట్లాగే టోటల్ పరిణామం ఎట్లా అనేటువంటిది ఇక్కడ చైనా అయితే యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదు అన్నటువంటి సంకేతం స్పష్టంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో అదే సందర్భంలో చిన్ దగ్గర మొహరింపులు మోహరింపులంటే చిన్ దగ్గర కావాలని ఇక్కడ బిల్డప్ చేస్తుంటే అదే సందర్భంలో మనం కూడా కాశ్మీర్లో కానీ లడక్లో కానీ ప్రిపేర్డ్గానే ఉన్నాం కాబట్టి దాన్ని అడగడానికి ప్రస్తుతానికైతే కాన్సెప్ట్ లేదు అది పీఓకే తర్వాత వచ్చేటువంటి పరిణామం ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది ఉంది రేపటి చర్చల ఫలితం ఏంటనేది చూడాల్సింది